అల్లం దిల్లాల్లా మహాప్రవక్త జీవిత చరిత్రలోని నాలుగవ భాగం మొహమ్మద్ సల్లహు అలీ వసల్లం పోషణ మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం జన్మించిన తర్వాత ఆయన పినతండ్రి అయిన అబూలహబ్ అబు లహబ్ యొక్క బానిస తువైబ ఆయనకు పాలు పట్టింది ఆమె ప్రవక్త కంటే ముందు హంజా బిన్ అబ్దుల్ ముతల్లిఫ్కు కూడా పాలు పట్టి ఉండే ఈయన ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారి పెత్తండ్రి ఈ విధంగా హజరత్ హంజా ప్రవక్త సల్లల్లాహు అలైవల్లంకి పాల సంబంధ సోదరుడు కూడా అయ్యాడు అరబ్బుల అలవాటేమనగా వారు తమ శిశువులను ఎడారిలో జీవిస్తున్న వారి వద్దకు పంపి పాలు త్రాపించేవారు ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం పాలు త్రాగడానికి మరో దాయి వద్దకు వెళ్తారు ఎందుకనగా అరబ్బులు గ్రామీణ వాతావరణంలో పిలా పిల్లవాళ్లను ఉంచుతే అక్కడ వారికి శారీరకంగా ఆరోగ్యకరంగా ఉండుటకు మంచి సహాయం లభిస్తుందన్నటువంటి నమ్మకం ఉండేది వాస్తవానికి కూడా అయితే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం జన్మించిన రోజుల్లో బను సాద్కు సంబంధించిన ఒక బృందం నగరంలో ఉన్నటువంటి శిశువులను తీసుకోవడానికి వచ్చారు అక్కడ ప్రతి స్త్రీ పాలు త్రాగే పిల్లలున్న ఇంటిని గాలించారు చివరికి ప్రవక్త మహమ్మద్ సల్లహు అల్లీ సల్లం ఇంటికి కూడా వచ్చారు కానీ ఎప్పుడైతే వారికి ప్రవక్త అనాథ మరియు పేదవారు అని తెలిసిందో వదిలేసి వెళ్ళారు అలాగే హలీమా కూడా వదిలేసి వెళ్ళింది కానీ హలీమాకు మక్కా నగరంలో గాలించిన తర్వాత ఏ ఒక్క పిల్లవాడు దొరకలేదు ఎందుకంటే ఆ రోజుల్లో వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఏ ఇంటి నుండి వాళ్ళు తీసుకుంటున్నారో ఆ ఇంటి వారు ఇచ్చే పారితోషికం ఆ పైకం ద్వారా వారికి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆర్థికంగా వారు దారిద్య రేఖకు ఏదైతే దిగజారిపోయారో వారి యొక్క జీవితం బాగుపడుతుంది ప్రత్యేకంగా అనావృష్టి వల్ల వారికి ఏ ఇబ్బందులైతే కలుగుతున్నాయో అవి దూరం కావచ్చో అన్నటువంటి ఆశ ఉండేది హలీమ తన భర్తతో మక్కా నగరానికి వచ్చేటప్పుడు ఒక బక్కని గాడిదపై వచ్చింది అది అంతగా పరుగెత్తేది కూడా కాదు కాని ఎప్పుడైతే ఈ శుభ బాలుణ్ణి తీసుకున్నదో హలీమా తన బృందం వారందరినీ వెనుకేసి చాలా వేగంగా వెళ్తూ అందరినీ ఆశ్రమంలో పడవేసింది ఇంకా స్వయంగా హలీమ చెప్తున్న ప్రకారం ఆమె వద్ద తన యొక్క కుమారుడు ఏదైతే ఉండేనో అతనికి కూడా పాలు సరిపడకపోయేవి కాని ఈ శుభ బాలు తీసుకున్న వెంటనే ఆమె స్థనాలు పాలతో నిండిపోయాయి అంతేకాదు ఆమె బను సాధిక ప్రాంతం ఏదైతే ఉందో అనావృష్టి వల్ల వర్షాలు లేనందుకు మాడిపోతున్న భూములు కాని హలీమా యొక్క పొలాలు పంటలు అల్లందుల్లా పచ్చిక మొదలైంది వారికి చాలా శుభాలు కలిగాయి ఇంకా పశువులు కూడా అధికమయ్యాయి ఎన్నో రకాల ఇలాంటి శుభాలు మహిమలు చూస్తున్న హలీమా చూస్తూ చూస్తూ రెండు సంవత్సరాలు గడిచిపోయాయి మరో రెండు సంవత్సరాలు మన దగ్గర ఉంచుకోవాలి అన్నటువంటి తపనతో మక్కా వెళ్లి ఆమెన మరియు ప్రవక్త మహమ్మద్ సల్లాసం వారి యొక్క తాత అబ్దుల్ ముత్తలిబ్ ను ఒప్పించి తీసుకొని తిరిగి హలీమా సాదియా బను సాద్ కు వచ్చేసింది ఈ విధంగా మహాశయులారా మహా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం యొక్క పాలు త్రాపించే ఈ సమయం ఈ వయసు గడిచింది ఆ తర్వాత విషయాలు మనం నెక్స్ట్ భాగంలో విందాము అస్సలం అయికం వరహతుల్లా వరకూ అయితే మహాశివులారా ఈ సంఘటనలో అబ్దుల్ ముత్తలిబ్ యొక్క మనమడైన మహమ్మద్ వసల్లం ని హలీమా సాదియా మరియు ఇతర స్త్రీలు ముందు తిరస్కరించారు తీసుకోలేదు హలీమాకు ఎవరు దొరక్కునందుకు తీసుకున్నారు అనేదైతే విషయం ఉందో దాన్ని కొందరు సత్య చరిత్రకారులు తిరస్కరిస్తున్నారు ఎందుకంటే అబ్దుల్ ముతలీబ్ చాలా ఉన్నత పదవులు ఎంతో గౌరవం ఆ సమాజంలో ఉండింది ఆయన యొక్క మనమణ్ణి తిరస్కరించడం సరియైన విషయం కాదు అని అంటున్నారు అలాగే హలీమా బక్కని గాడిదపై రావడం ఇంకా ఆమె స్థనాల్లో పాలు లేకపోవడం ఈ విషయాల్ని కూడా కొందరు చరిత్రకారులు నిజము కావు అని చెప్పారు విషయం తెలిసి ఉండడానికి ఎక్కువ ప్రసిద్ధి చెందిన ఆ విషయాలు కూడా ముందు తెలిపాము అయితే కొందరు చరిత్రకారులు ఏదైతే అబ్జెక్షన్ చేశారో ఆ విషయాలు కూడా మీకు తెలిసి రావాలి అన్నట్టుగా